ఒక కస్టమర్ పెట్టాం బాల్కొండ వాళ్ళమని పెట్రోల్ బంక్ వచ్చిన ఒక కస్టమర్కి దీంతో సహా 50 పెట్రోల్ చెప్పించిండు అని ప్రజలకు అందరూ చెప్తున్నారు. ప్రజలు అడుగుతున్నారు, పోతున్నారు, ఇట్లా మోసం చేసి ఇట్లా 100 రూపాయలు పెట్రోల్ అయిపోయింది. ఏదో మేము మా మమ్మీ 100 రూపాయలు ఇచ్చింది పెట్రోల్ పెంచుకోమని, మేము అలా పోస్తే ఎక్కడ పోయి ఆగిపోతే అప్పుడు మేము సమాధానం ఏం చెప్పాలా? ప్రజలకు మేము చెప్తాం ఇంటిని పిచ్చుకుంటలేరు, ప్రజలు పట్టించుకున్నారా? వీడియో పిలిపిస్తాం, వీడియో అందరూ మాట్లాడితే చేస్తున్నారు, ఇట్లా మోసం చేస్తే ఎట్లా? రూపాయి తక్కువ ఉంటే తీసుకోరు బంకోళ్ళు. ఇప్పుడు నువ్వు బాటిల్లో పోసినప్పుడు తెలిసిందా నువ్వు బండ్లు పోపించుకున్నావు? బాటలు పోసినప్పుడు తెలిసింది, అదే మేము బండ్లు పోపించుకున్నాం. ఫస్ట్ 50 రూపాయలు చక్కగా వెళ్ళిపోతుండే, మేము బాట తెచ్చుకుంటే మొత్తం మాకు దొరికిపోయింది. ఇట్లా మోసం చేస్తారా? జీరో అంటారు పోస్తారు, అదే బరస పోతాం. బాట తెచ్చుకోవడం ఇంత మోసం? ఇక పోసుకుంటే మీరు బాటలతోనే పోసుకున్నారా? ఏ బంకు అయినా సరే ఒక 100 రూపాయలు పెట్రోల్ తీసుకొని బాటలు పోయమని చెప్పాలి. ఎందుకంటే మాకు హెచ్పి బంకులో మోసం జరిగింది, మేము బాటలు పోసుకుంటే మేము డబ్బులు పోసుకుంటాం. పోయినప్పుడు అప్పుడు మీరు చూపెట్టాలా మనం ఎక్కడ రికార్డింగ్ చేసినా మాకు ఇట్లా మోసం జరిగింది, మేము ఇట్లా ఓపించుకుంటున్నాం, ప్రజలందరూ పట్టించుకున్నారా? పైసలు ఇస్తున్నాం, 1 రూపాయి తక్కువ ఉంటే పోయారు, 1 పాయింట్ తక్కువ పోసుకుంటారు. 100 రూపాయలు పెట్రోల్ పైసా, 100 రూపాయలు పెట్రోల్ మాట్లాడారా? ఇవాళ బిల్తో సహా తీసుకున్నాం. అలా 100 రూపాయలు చదివించారు.